మీ ఇద్దరు ఏంటమ్మా చెట్టు కింద చల్లగా మీటింగ్ పెట్టున్నారు, చదువుకోండి దేవుడు మాటలు. మీరు క్రిస్టియనా? మీరు క్రిస్టియనా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా అవి దేవుడు మాటలు, చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. మనం పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు పుడుతున్నారు, ఆస్తులు సంపాదించుకున్నాం, చనిపోతున్నాం. చనిపోయిన తర్వాత మనకు ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. అదే ఇట్లంటే కాదు, ఎక్కడికి వెళ్తాం? రెండు ఉంటాయి, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, నన్ను నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారని చెప్తున్నాడు, లేని వాళ్ళకి నరకం అని చెప్తున్నాడు. మనం గ్రహించుకోవాలి, దేవుడు మనల్ని తయారు చేశాడు, మనమేమో దేవుణ్ణి మర్చిపోయి మనమే తయారు చేసుకుంటున్నాం. తెలుసుకోవాలి, సరేనా? అది చదువుకోండి, మీకు బాగా పూర్తిగా అర్థమవుతుంది. సరేనమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకేనా అక్క? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము కొంటే మహా అంటే 100 రూపాయలు కొంటాం, కానీ మీకు ఆ 100 రూపాయలతో ఏమీ కాదు. ఈ దేవుడు మాటలమ్మా చదివించుకుంటే చాలా బాగుంటది. మీరు ఏ కులమైనా, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మన వ్యాపారం బాగుంటది, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యమమ్మా. కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. దేవుడు చాలా మంచి దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. మన కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత మళ్ళీ 3వ రోజున తిరిగి లేచాడు. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరూ లేచి రాలా, మళ్ళీ అటే పోయారు సమాధిలో. అంత మంచి దేవుడు బాబా ఉన్నాడు కదా. బాబా లేచి వచ్చాడా? లేచినా లేచే నమ్మేది బాబాని. నమ్మండి కాదు అని చర్చి కూడా వెళ్తా నేను. చర్చి కంటే వెళ్ళాను, డబ్బులు ఇస్తాను. అది ఎప్పుడు? జనవరి రోజు. నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు పాల్గొంటే ప్రార్థనలో చేస్తాను. కానీ ఎక్కువ నమ్మేది నేను బాబాని. సరే, ఎవరన్నా నమ్ము, కాకపోతే మనం చచ్చిపోయినట్టుగా చచ్చిపోతే వాళ్ళు దేవుడు కాదు. చనిపోయి లేస్తే మృత్యుంజయుడు అంటారు. సరేనా, చదువుకోండి, మీకు పూర్తిగా అర్థమైతే. ఇంకా మీకు ఖాళీ ఉంటే యూట్యూబ్ లో పేరు కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి, మీది కూడా వస్తుంది రేపు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నిన్ను నీ కుటుంబాన్ని నీ బిజినెస్ ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి దేవుని పేరిట వందనాలు. సువార్త చేయడానికి వెళ్తున్నాను, మీరు కూడా చెయ్యండి. మన నినాదం ఒకటే ఒకటి అన్నమాట, మన కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు, మనం ఆయన కోసం ఏం చేయగలం? మనకి చేతనైంది ఖచ్చితంగా చెయ్యాలి. ఆయన మనకి మాదిరిని చూపించాడు, ఎటువంటి చెడు వ్యసనాలకు లోపడకుండా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయనకి సాక్షిగా మనం బ్రతుకుతూ అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగాలి. 3 పూట్ల భోజనం చేస్తున్నాం, కనీసం 3 కన్నా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, మన ఇంటి పక్కన వాళ్ళు చనిపోయారు, మన బంధువులు మిత్రులు ఇంకా తెలిసిన వాళ్ళు చనిపోయారు, మనం ఇంకా బ్రతికే ఉన్నాం. దేవుడు మనకు ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు? ఖచ్చితంగా ఆయన పనిని చేయటానికి. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. ఆయన కోరుకునేది అదే, మాదిరిగా నమ్మకంగా జీవించాలి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు దేవుడు మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. సరేనా, రాకడ సమయం ఆసన్నమైంది, అనేక మంది నశించిపోతున్నారు. దయచేసి మనం అంతా ఉండాలి, ఎందుకంటే ఏదో ఒక చిన్న మ్యారేజ్ పెట్టుకుంటేనే అందరిని పిలుస్తాం, అబ్బా వేరే వాళ్ళని పిలవకపోతే ఫీల్ అవుతారని. మనం ఆయన రాకెట్లో ఎత్తపడితే 7 సంవత్సరాల విందులో ఉంటాం. మరి మనం మాత్రమే వెళ్ళాలా, మన బంధువులు మిత్రులు అందరూ నరకానికి వెళ్ళాలా? దీన్ని ఆలోచించుకుని మీరు కూడా బాధ్యతతో పనిచేయండి. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం ఏం చేయాలి అనేది దృష్టిలో పెట్టుకోండి. మీ పనులు, మీ వ్యాపారాలు, మీ మాత్రమే కాదు, దేవుడి పని మీరు చూడండి. సరేనా? ప్రైజ్ ది లార్డ్. కదా నాయకు, దేవుడు మాటలు ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. కులం లేదు, మార్గం అది యేసుప్రభుని. మేము కూడా దేవుడిని నమ్ముకున్నాంలే అనాలి. బాప్తీసం తీసుకున్నారా? ఎందుకు నీకు నరకం అంటే ఇష్టమా నీకు? ఏ వ్యాపారం అయితే ఉంది? ఈరోజు చచ్చిపోతే రేపటికి 2, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? బాప్తీసం తీసుకుని చేయ వ్యాపారం. నేను ఎవరు మోసాలు చేసి అబద్దాలు ఆడమన్నారు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆ విషయాన్ని మర్చిపోవాలి. అసలు అబద్ధం ఆడబాకు, దేవుడు ఇస్తే తిను లేదా చచ్చిపో. వందనాలమ్మా. సరేనా, మంచిగా బాప్తీసం తీసుకో తొందరలో.
దేవుడు రాకడ సమీపించిందన్న, మనం ఎందుకు ఉన్నాం, భూమి మీద ఎందుకు పుట్టాం, ఎద్దు వ్యాపారం చేసి అబద్ధాలాటానికి కాదు, నీతిగా నిజాయితీగా నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడానికి, ఆయనకి మాదిరికరంగా బ్రతకడానికి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో గుర్తుపెట్టుకో. బాప్తీసం తీసుకువచ్చే వారం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మేడం దేవుడు మాట్లాడండి, చదువుకోండి, బాగుంటుంది. అన్న ఇక దేవుడు మాట్లాడినా చదువుకోండి, బాగుంటుంది. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాట్లాడుతాయి. దేవుడు మాట్లాడి చదువుకోండి. మీరు క్రైస్తవులండి, మీరంతా క్రైస్తవులా? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ప్రైజ్ ద లార్డ్. అదిగో చూడండి, మన కొండని తగలబెట్టేస్తున్నారు ఎవరో. బాగా భయంకరంగా పాపం కాలిపోతుంది అడవంతా. ఎవరో నిప్పు పెట్టారు, మొత్తం కొండ కొండే మొత్తం చుట్టుముట్టేస్తుంది. ఇంకా కొంతసేపు అయితే ఎక్కువ ఇలాగే ఉంది. సో ఇలా మనం ప్రకృతిని పాడు చేసుకోకూడదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఇది అర్ధవీడి మండలం అని బాగా వెనకబడిన ప్రాంతం, ప్రకాశం జిల్లా, డెడ్ ఎండ్ అనమాట ఇది. ప్రైజులాడు. అలా మనం ఎవరూ చేయకూడదు, ఓకేనా? చట్ట ప్రకారం నేరం కూడా. చుట్టూ కొండలే, రోడ్ల మీదే బండ్లు పెట్టుకుంటే ఎట్లా, ఇబ్బంది కదా అందరికీ. చదువుకోండి, దేవుడు మాటలు బాగుంటాయి. మేడం చదువుకోండి అండి, దేవుడు మాట్లాడు చదువుకోండి. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో పేరు కొట్టండి, వస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. కొండకి బయటకు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంట్లో రెస్ట్ తీసుకోవాలమ్మా. ఇగో పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుడు మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ప్రైజ్ గాడ్. బాప్తిసం తీసుకున్నావా? ఎందుకు తీసుకో, తొందరగా తీసుకో. ఆయన వచ్చే టైం అయింది, మనం అంతా బాప్తిసం తీసుకుని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి. ఇక్కడ మిగిలిపోతే శ్రమలు. మనం ఆయనతో పాటు ప్రభుతో పాటు ఉంటాం. బాప్తిసం తీసుకో, సరేనా? నొక్కదానివే కాదు, అంకుల్ గారికి ఇంకా ఎవరైనా ఉంటే మీ పిల్లలకి. సరే మంచిదమ్మా, ఓకే, వందనాలమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఇగో దేవుడు మాటలు చదివించుకో మంచి మాటలు, యేసుప్రభు మాటలు. ఓకే, పెద్దయినా ఏమైనా రాగలవా? దేవుడు మాటలో చదువుకోండి పెద్దయినా, యేసుప్రభు మాటలో మంచి మాటలు. అమ్మా ఇగో మా దేవుడు మాటలమ్మా చదువుకోండి. యేసుప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. అమ్మా దేవుడు మాటలమ్మా చదువుకోండి. యేసుప్రభు మాటలు. మీరు క్రైస్తవులేనా? ఈ చర్చికి వెళ్తారా? మంచిది. మేము సువార్త చేస్తూ ఉంటాం ఇట్లాగే. ఈరోజు ఈ మండలం చేస్తున్నాంలే. చూడండి యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి, ఆ పేరు వస్తుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మాటలు చదివే టైం లేకపోతే యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. థ్యాంక్ యూ. దేవుడు మాట్లాడండి, చదువుకోండి, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ అండి. ఏమ్మా చిన్న పిల్లని ఎత్తుకొని ఎండకి ఎట్లా నడిచిపోతున్నారు? పోయేటప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఆగుదాం అనుకున్నాను. మరి మీరు ఆపలేదు కదా. పాపకు ఇక దేవుడు మాటలు అమ్మా చదివించుకోండి. యేసు ప్రభు మాటలు. మీరంతా క్రైస్తవులా? పోతుండే క్రైస్తవరాలు తెలుసమ్మా నా పేరు. కానీ ఇట్లా పోతుంటే నిలబెడదాం అనుకున్నాను. ఎవరు నాని పలుకుతో పలకవనుకున్నా. సరే సరే పర్లేదమ్మా, మేము దేవుడు సువార్త చేస్తా ఉంటాంలే. ఈ రోజు ఈ మండలం చేస్తాం. ఎస్కేరమ్మా ఇం కోసం ప్రార్థన చేయండి. సరే సరే మంచిది, ప్రభు దీవించును గాక. ఏం పెద్ద ఎక్కడికి బయలుదేరావు? ఏంటి మెడలో మంచి సిలువ వేసావు? ఆయన సిలువ మెడలో కాదు, మెడ మీద మొయ్యాలి మనం. అవి దేవుడు మాటలు చదువుకోండి. బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకోలే. ఎందుకని? మామూలుగా మేము సిఎస్ఐ పుట్టిన నుంచి బాప్తిసాలు మేము ఇప్పుడు తీసుకోలేదు. ఎందుకని? అది మీకు నరకం అంటే ఇష్టమా? ఏం లేదు, నరకం అంటే ఇష్టం. ఎవరు ఇష్టపడతారు? బాప్తిసం తీసుకుని మాదిరికరంగా ఉండాలిగా. యేసు ప్రభువే వచ్చి బాప్తిసం ఇచ్చే హోం దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. మనం ఎంత తీసుకోవాలి? తీసుకొని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయనకి మాదిరికరంగా మనం జీవించాలి, అప్పుడే మనం ఎత్తబడతాం. సరేనా? చదువుకోండి. మేము హైదరాబాద్ లో ఇట్లా గాస్పుల్ చేస్తా ఉంటాం, ఈ రోజు చేస్తున్నాం ఈ మండలంలో. సరే చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏమ్మా పాపం ఎండకి నడిచిపోయి నడిచి వస్తున్నావా? అలసిపోయినట్టున్నావు? దేవుడు మాటలమ్మా చదువుకో. ఏంటి ఇదంతా? ఏంటిది? సరేనమ్మా.
మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. మన కోసం దేవుడే మానవ రూపంలో వచ్చి మన పాపాల నిమిత్తం ఆయనే బలిగా అర్పింపబడి చనిపోయి తిరిగి లేచాడు మూడో రోజున. ఈ ప్రపంచంలో ఇంకెవరు మూడో రోజున తిరిగి లేవాలా? దేవుడు అనేవాళ్ళు ఎవరు? ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే లేచాడు. ఆ చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. సరేనా? యేసుక్రీస్తు నీకు నీ ఇంటికి రక్షణ కలుగు చేయను కాక. ఆమేన్. సరేనా? చదువుకోండి సార్, చదువుకోండి సార్ మంచి దేవుడి మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ సార్. చదువుకోండి అన్న, దేవుడి మాటలు బాగుంటాయి. బ్రదర్ చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కూడా నా పేరు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. అప్ప చదువుకోమ్మా దేవుడి మాటలు, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాప. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు అమ్మా చదువుకోండి, బాగుంటుంది. మీరంతా క్రిస్టియన్స్ అండి? ప్రైజ్ ది లార్డ్. మేము ఇట్లాగే గాస్పుల్ చేస్తా ఉంటాంలే. మీరంతా క్రిస్టియన్సా బ్రదర్స్? ప్రైజ్ ది లార్డ్. అందరూ యూట్యూబ్ లో కొట్టండి. ఈ మధ్య మత మార్పిడి కేసేసారు, గుర్తుందా? సుప్రీంకోర్టులో క్రైస్తవులు ఎవరో ప్రచారం చేయకూడదని. అవన్నీ తెలిస్తే మీరు ఎందుకు కూర్చుంటారులే? యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. ఆ పేరు గాడ్స్ వే మిషన్ అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాటలమ్మా చదువుకుంటే బాగుంటుంది. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు క్రిస్టియన్సా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా బాగున్నావా? ఇగో ఈ దేవుడి మాటలు చదివించుకో పిల్లలతో బాగుంటది. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా నీకు? యేసు ప్రభు బాప్తిస్మ్ తీసుకున్నావా? ఎందుకని నీకు నరకం అంటే ఇష్టమా? తీసుకో, తొందరగా బాప్తిస్మ్ తీసుకో. సరేనా? ఈ లోకంలో నువ్వు చెత్త కాగితాలు ఏరుకున్నా డబ్బాలు ఏరుకున్నా ఏం ప్రాబ్లం లేదు. మనం దేవుణ్ణి నమ్ముకుని బాప్తిస్మ్ తీసుకుంటే పరలోకంలో మంచి స్థానం ఉంటుంది. సరేనా? దేవుడు ఎందుకు మరిన్ని ప్రేమించి ఇక్కడ ఆపిచ్చి ఆ పాంపెట్ ఇచ్చాడు? చదివించుకో. సరేనా? బాప్తిస్మ్ తీసుకో, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏం పెద్ద అయినా ఎండకి బయలుదేరినట్టున్నావు? ఎక్కడికి? అవునా? ఆ నోట్లో పొగాకు వేసుకుంటున్నట్టున్నావు. మానే క్యాన్సర్ వస్తుందా? ఒక్కలు పొగాకులు మంచిది. ఇదిగో దేవుడు మాట. సరే, ఇది దేవుడు మాట. ఇంటికి పోయి పిల్లలతో చదివించుకో. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. సరేనా? అంతేగాని మనం మూఢ నమ్మకాలు. ఇదిగో మెళ్ళ వేసుకున్న తాయతులతోటి అది తెంచేతను ఏమైనా చచ్చిపోతావా? అవి ఉండటం వల్ల అక్క దేవతలు ఒకడికి ఒకరు ఆరోగ్యం బాగాలంటే పూజ చేసినారు. తప్పు, మూఢనమ్మకాలు అవన్నీ. మనం నిజమైన దేవుడు మనం నమ్ముకోవాలి. ఆయన మనల్ని పుట్టించాడు. మనమే వేరే వేరే దేవుళ్ళని పుట్టించి మెళ్ళ వేసుకుంటే ఎట్లా? తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. సరేనా? మనుషులు పుడుతున్నాము. ఒక నిమిషం, పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, చచ్చిపోతున్నాం. సరే, సత్యాన్ని తెలుసుకోవాలి. సరేనా? మనం యేసు ప్రభుని ఇక్కడ నమ్ముకొని చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం. సరేనా? తెలుసుకోండి, చదివించుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ, నేను దేవుడు దీవించును గాక. దేవుడు మాటలు నా చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. చదవండి, మీకు పూర్తిగా అర్థమైంది. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. పెద్ద అయినా బాగున్నావా? ఇవి దేవుడి మాటలు చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ లోకంలో చాలా బాధలు కష్టాలు అందరికీ ఉంటాయి. ప్రతి మనిషి పుడతాడు, మరణిస్తాడు. కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు తెలుసుకోవాలి. సరేనా? సత్యమైన దేవుడు. చదవండి, మీకు బాగా క్లియర్గా అర్థమైంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమే అన్నా, ఇగో దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి. మేడం దేవుడు మాట్లాడి చదువుకోండి. మేడం దేవుడు మాట్లాడి చదువుకోండి, బాగుంటుంది. అమ్మా మేము కొనటానికి కాదులే, ఇగో దేవుడు మాట్లమ్మా చదివించుకోండి, బాగుంటది. దేవుడు మాట్లమ్మా చదివించుకోండి. దేవుడు మాటలు చదువుకున్నాను, బాగుంటుంది. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో కొట్టండి, ఆ పేరు వస్తుంది. అయ్యా చదువుకోండి మంచి దేవుడి మాటలు. చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో పేరు కొట్టండి, వస్తుంది. గాడ్ బ్లెస్ యూ అన్నా. ఇగో దేవుడి మాటలు చదివించుకో, మంచి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు.
తమ్ముడు దేవుడి మాటలు చదువుకోండి బాగుంటుంది. నీ జీవితంలో చాలా టైం వేస్ట్ అయింది, 5 నిమిషాలు కేటాయించి నీ జీవితం మారింది. అంత చదివే టైం లేకపోతే యూట్యూబ్ లో పేరు కొట్టు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇక పెద్ద దేవుడి మాటలు మంచిగా పిల్లలతో చదివించుకో, బాగుంటుంది. సరే సరే, నాకు అర్థమైంది. మనం ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఇక్కడ కూడా మన బాధలు కష్టాలు అన్ని పోతాయి. చదివించుకో, నీకు పూర్తిగా అర్థమైంది. ఆయన లోక రక్షకుడు. సరేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్ద, ఇంత ఎండకి ఏం నడిచిపోతావు? ఆటోలు ఏమైనా ఎక్కిపోవచ్చు కదా. అయ్యో, అవి దేవుడు మాటలు చదివించుకో, బాగుంటదయ్యా. అవి యేసు ప్రభు మాటలు, మంచి దేవుడు, స్వర్గానికి వెళ్తా, చదివించుకో. తమ్ముడు చదువుకోడు, దేవుడి మాటలు బాగుంటాయి. ఏందమ్మా ఈ టైంలో కళ్ళేపు చల్లుతున్నారు? ఇగో ఈ దేవుడి మాటలు పిల్లలతో చదివించుకోండి, మంచిగా ఉంటదమ్మా. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే చాలా బాగుంటది. మన బాధలు కష్టాలను తీరుస్తాడు. మనమే చర్చికి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినా చాలు. మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మళ్ళీ చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు, ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. సరేనా? చదివించుకోండి, మీకు పిల్లలతో బాగా అర్థమైంది. సరేనా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన చాలా మంచి దేవుడు. చదివించుకుని నీకు ఇంకా పూర్తిగా అర్థమైంది. సరేనమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవ్వండి, దేవుడు మాట్లాడండి, చదువుకోండి, బాగుంటుంది. అమ్మ ఒకసారి ఇట్రండి అమ్మా. అవి దేవుడి మాటలు అమ్మా, చదివించుకోండి, బాగుంటుంది. ఇటు చూడండి, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. చాలా మంచి దేవుడు. చదువుకోండి, మీకు బాగా అర్థమైద్ది. ఫోన్లో కూడా కొట్టినా వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దమ్మా ఎండకు నడిచిపోతున్నావు, ఎక్కడికి? అవునా? ఇగో ఈ దేవుడు మాటలు ఇంటికి పోయి పిల్లలతో చదివించుకో, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. మనం ఏదో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, ఆస్తులు సంపాదిస్తున్నాం, చచ్చిపోతున్నాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం. సరేనా? ఆయన మనిషి కోసం భూమి మీదకి వచ్చి మనం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి చనిపోయి మళ్ళీ తిరిగి 3వ రోజులు లేచాడు. తిరిగి 3వ రోజులు లేచిన దేవుడు ఎవరు లేరు, ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడే. మనం ఆయన తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వేమో ఇగో మెడలో తాయితులు భయంకరంగా కట్టావు, వాటి వల్ల ఉపయోగం ఏంటి? అయినా ఒక 50 సంవత్సరాలు ఎక్కువ బతుకుతావా? మరి అవి తీసేస్తే చచ్చిపోతావా? అవి మూఢనమ్మకాలు అమ్మాయి, మనం వేసుకోకూడదు, సైతాన్ అయ్యి. సరేనా? మనం మంచిగా దేవుడిని తెలుసుకోవాలి. అవి ఆలోచించుకుని అవి తీసేసుకో. వాటి వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు మనిషి కోసం ప్రాణం పెట్టాడు. సరేనా? తెలుసుకోండి. మీకోసం ప్రార్థన చేయమంటే చేస్తా, అవి తీసేస్తే. తీసేయగలవా? సరే సరే, నీ ఇష్టం. తెలుసుకో, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.